खम्मम जिल्ला नेलगोंडपल्ली पोट्टि श्रीरामुलु सेंटर्लो राज्यांग निर्मात बाबासाहेब अंबेडकर् 131వ జయంతి జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేలగొండపల్లి ఎస్ఐ శ్రావంతి, ఎండి ఆయిల్స్ వాజిద్ వంగవెట్టి నాగేశ్వరరావు, అమ్మగూడెం సర్పంచ్ గండు సతీష్ తదితరులు పాల్గొన్నారు. राज्यांग निर्मात आइन बाबा साहेब अंबेडकर गारी 131వ జయంతి సందర్భంగా మన నేలగొండపల్లి టౌన్లో ఇంత భారీ ఎత్తున మనం వారి జయంతిని పురస్కరించుకుని వాళ్ళని స్మరించుకోవడం చాలా ఆశ్చర్యదగ్గ విషయం. అందులో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కడుపు బలహీన వర్గాలకి ఆ అన్ని సంవత్సరాల క్రితమే తను భవిష్యత్తు ఆలోచించి వాళ్ళకి స్థానం కల్పించి ఇవాళ వాళ్ళందరినీ ఒక స్థానంలో నిలబెట్టే విధంగా తను రాజ్యాంగం నిర్మించడం చాలా గొప్ప విషయం. మనం ఆ నిర్మాతని ఈరోజు స్మరించుకోవడం చాలా అత్యంతదగ్గ విషయం. ఈ అవకాశం ఇచ్చిన మన టౌన్ యూత్ అందరికీ, మన ఆదాంకి, అదేవిధంగా మన టౌన్ అధ్యక్షులు టీఆర్ఎస్ సాయిత్రావు గారికి అందరికీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకోవడం జరిగింది. కావున అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఇవాళ అన్ని వర్గాల ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి త్యాగాలని ఆయన చేసిన కార్యక్రమాలను కొనియాడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఎస్సీలకే పరిమితం కాదు, ఆయన అమరవాడు. ఇవాళ భారత రాజ్యాంగాన్ని అన్ని వర్గాలకు అన్ని జాతులకు అన్ని ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఇవాళ రాజ్యాంగంలో పొందవలసిన అనేక హక్కులు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమే. అనేక చట్టాలు తీసుకొచ్చాడు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్న రాజ్యాంగంలో పొందవలసిన చట్టాలు తప్ప మరొకటి కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ కింది వర్గాలకి ఆనాడు ఓటు హక్కు లేకపోతే ఓటు హక్కును కల్పించాడు. రిజర్వేషన్ల సౌకర్యాలు కూడా ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచంలోనే అతి పెద్ద దేశమైన భారతదేశానికి నెలకొండపల్లి
జయంతి దర్శకులందరికి అందరూ కూడా ఎంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రాసింది ఎస్సీలకే కారణం, ఎస్సీ మైనార్టీ వర్గాల అందరూ కూడా రాజ్యాంగం రాసినట్టు ఈ రాజ్యాంగం ప్రకారంగానే ఇవాళ దేశ రాష్ట్రం దేశ ప్రధాని కూడా మోడీ లాంటి వారు కూడా ఇలా రాజ్యాంగం ప్రకారంగానే పాల్గొని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకత్వం కానీ ఈ ప్రజలు కానీ అంబేద్కర్ అన్నదాన వాడు కాదు, అందరి వాడు అందరి వాడు ఆయనగా త్యాగం చేసినట్టు కుటుంబం త్యాగం చేసినట్టు దేశానికి అంకితం నా కుటుంబం బాగుపడాలి కాదు, నా జాతి వాళ్ళు బాగుపడాలి కాదు, నా జాతి వాళ్ళు బాగుపడాలని చెప్పేసి మీరు అంబేద్కర్ కుటుంబాన్ని కూడా దేశానికి అంకితం చేసినట్టు తన కొడుకు చనిపోతే కూడా దాన సంస్కారాలు చేసుకునే పరిణామాలు కాకుండా కూడా ఆ వేళ తల ఒక రూపాయి వేసుకొని సొంత వేసుకొని ఆయన కనీసం ఖచ్చితంగా కొడుకు చూడటం కూడా గాంధీ ఎంత కీలకమైన మాట మాట్లాడంటే ఎస్సీబీసీ మైనార్టీ కులాలకి ఓటు వద్దు, అక్కడ కులాల వాళ్ళకి ఓటు కావాలని చెప్పేసి ప్రశ్నించిన రోజులున్నాయి ఆ రోజు. కానీ అంబేద్కర్ ఏం చెప్పిందంటే అన్ని కులాల వాళ్ళు కూడా ఎస్సీబీసీ మైనార్టీ కులాలు అందరూ కూడా 18 సంవత్సరాలు నిండా వాళ్ళకి ఖచ్చితంగా ఓటు కావాలని చెప్పేసి డిమాండ్ చేసి పార్లమెంట్ లో తీర్మానం చేపించాడు. కానీ అదే గాంధీ గారు ఏం చెప్పాడు, ఒక అగ్ర కులాల వాళ్ళకే ఓటు ఉండాలి, చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉండరో వాళ్ళకే ఓటు ఉండాలని చెప్పాడు. కానీ అంబేద్కర్ గారు అలా చెప్పలే. అంబేద్కర్ ఒకే ఒక మాట, నా జాతి వాళ్ళు వెనకబడి ఉండదు, వివక్షగా ఉండదు అని చెప్పేసి ఆ రోజు చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి. కానీ మిత్రులారా, మనం అందరం కూడా అంబేద్కర్ కి వార్తలు మనమే కాదు మన వెనకాల ఉన్న ఎస్సీబీసీ మైనార్టీ కులాలు కూడా అందరూ కూడా మనందరికీ ఎంతో గుణపడి ఉందని చెప్పేసి నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చేవాళ్ళు. ధన్యవాదాలు.